ఎంన్యూస్కు స్వాగతం. నా పేరు మానిక. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మాధవరాయుడు పాలెం గ్రామంలో అన్నందేవుల వంశీయుల కులదేవత దేవరమ్మ ఆలయం ప్రారంభోత్సవమైంది. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ అన్నందేవుల చంటి ఎంన్యూస్తో మాట్లాడుతూ, మా పూర్వీకుల నుండి దేవరమ్మ దేవతను అన్నందేవుల వంశస్థులు ఆడపడుచుగా భావించి కొలుస్తామని, ప్రతి 3 సంవత్సరాలకు దేవరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి జాగారం చేస్తామని, సుమారు గ్రామంలో అన్నందేవుల వంశస్థులు 600 కుటుంబాలతో వలస వెళ్లిన వారితో పాటు అన్నందేవుల వారి ఆడపడుచులంతా గ్రామానికి వచ్చి ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారని, ఆలయం శిథిలావస్థకు చేరటంతో ఆలయాన్ని నిర్మాణం చేసి ప్రారంభించామని అన్నందేవుల చంటి అన్నారు. దేవరమ్మ కథకుడు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన పట్ర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, దేవరమ్మ త్రేతాయుగంలో సముద్రంలో జన్మించిందని, 100 మంది అక్కచెల్లెళ్లు కలిగి ఉందని, ఒక తమ్ముడు పోతురాజు ఉన్నారని, గ్రామ దేవతలుగా ఇంటి ఆడపడుచులుగా గ్రామ గ్రామాన పూజలు అందుకుంటున్నారని వెంకటేశ్వరరావు తెలిపారు. కడియం మండలం, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మాధరాడపాలెం గ్రామంలో, నా పేరు అన్నందేవుల వీర వెంకటేశ్వర అని అందరూ పిలిచే పేరు చంటి అని పిలుస్తారు. మా కులదేవత అన్నందేవుల వారి అడబడుసు దేవత దేవరమ్మ 3 సంవత్సరాలకు ఒకసారి మాఘమాసంలో సంబరం చేస్తారు. రాత్రి లాస్ట్ రోజు కాబట్టి 23 తారీఖు ఆదివారం నాడు సంబరం చేసాం. మా కులస్థులు అందరూ కూడా మద్రాసులో ఉన్న, వైజాగ్లో ఉన్న, ఎక్కడున్న దూరం నుంచి కూడా అందరూ ఆడబడుచులే, అన్నందేవుల ఆడబడుచులు అందరూ కూడా అల్లుళ్ళు తీసుకుని బాత్రూమ్లు తీసుకుని వస్తారు. ఇక్కడ నైటు సంబరం తెల్లవారులు చేస్తారు. చేసిన తర్వాత నైటే భోజనాలు, నాన్ వెజ్తో భోజనాలు పెట్టి అందరినీ కలియక కలుసుకుని వెళ్తారు. సంతోషంగా ఉండాలని కోరు. కొత్తగా కూడా దేవరమ్మ ఆలయం నిర్మించడం జరిగింది కొత్తగా ఈ సంవత్సరం. సరిపోయిందండి. ఈ దేవరమ్మది 3 సంవత్సరాలకు ఒకసారి మా అన్నందేవుల కులదేవ దేవరమ్మ క్షేత్ర కాబట్టి, దేశాల్లో విదేశాల్లో ఉన్నా కూడా పంకపల్లరికి ఆడపడుచులు అందరూ కలియక కాకుండా కలిగితే అందరు కంపల్సరీగా వస్తారు. మా అన్నందేవుల ఆడపడుచులు బాగా నమ్మకం మా గ్రామ ప్రజలందరికీ, మా గ్రామ ప్రజలు కూడా ప్రోత్సాహం కూడా ఉంటుంది అన్నమాట. అంతా అన్నందేవుల వాళ్ళే డొనేషన్ వేసుకుని అన్నందేవుల వాళ్ళే ఈ భోజనాలు పెట్టుకుంటారు. కానీ వేరే ఇంటి పేరు వాళ్ళు ఎవరో ఇందులో పాల్గొంటారు. ఈ దేవరమ్మ ఆలయం ఎప్పటి నుంచో మేము పుట్టిన కితా నుంచి దేవరమ్మ కులదేవత కంటిన్యూగా ఇలా చేసుకుంటూ మా పెద్దల కాడి నుంచి చేసుకుంటూ వస్తున్నారు. మా తాతల కాడి నుంచి ఇది మాకు ఎప్పుడు పుట్టబడిందో కూడా తెలియదు. అప్పటి నుంచి మళ్ళీ కొత్తగా పాత పడిపోతున్న శిథిలమైంది దేవరమ్మను మళ్ళీ కొత్తగా నిర్మించి ఈ సంవత్సరం కూడా దుర్గమ్మ బొమ్మది పైన వేసి కొత్తగా ఆలయం కొత్తగా నిర్మించడం జరిగింది. మూడు గుడి నిర్మించి కృతాయ గుడ్డు త్రేతాయుల గుడ్డు త్రోబాయిల గుడ్డు మూడు గుడ్లలో కృతాయుల గుడ్డు పాకానికి వచ్చింది దేవరమ్మ తల్లి. గుడ్డు గుడి ఆ గుడ్డు ఏమైందండి, అది గుడికి పోయింది అని బ్రహ్మయ్యాక ఆ గుడ్డు నాకు అన్నారు మూడు పెరుగుడు దాని ప్రాణం మళ్ళీ వెనకొచ్చింది. మళ్ళీ వెనకొచ్చి దేవరమ్మ తల్లి పక్షావతారం, దేవరమ్మ తల్లి పక్షావతారం పెట్టింది. దేవరమ్మ తల్లి మా మహా తల్లి పావని నేను ఎన్ని బ్రతకాల ఎలా బ్రతకాల నాకు బోన వేటి హార వేయటం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.